రకరకాల వంటల కోసం వెరైటీ వంటల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నమస్కారం, వెరైటీ వంటలకు స్వాగతం. మామూలుగా మీరు పండు టమాటాలతోటి పచ్చడి చేసుకుంటూ ఉంటారు. ఇవాళ మీకు వెరైటీగా కచ్చి టమాటాలతోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు టమాటో పచ్చడి చేయడానికి ముందుగా నేను 4 కచ్చి టమాటాలు తీసుకున్నాను. ఇవి కట్ చేసుకుందాము. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం కదా, గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇందులో. ఇప్పుడు నూనె వేడెక్కిపోయింది, ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి, ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోలు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి ఇందులో. 4-5 రెబ్బల చింతపండు వేసుకోండి. నాలుగు స్పూన్ల నువ్వులు వేయించేసి పొడి పట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. అలాగే పల్లీలు కూడా వేయించి పొడి చేసుకొని వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ టమాటాలను 5 నిమిషాలు ఉడికించుకుంటాను. ఇప్పుడు టమాటోలు ఉడికిపోయాయి, దీన్ని చల్లారనిస్తాము. ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటోలు చల్లారిపోయినాయి, వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది, బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిలో మనం తాలింపు వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నూనెలో 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 ఎండిమిరపకాయలు వేసుకోండి. తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో తాలింపు వేసుకోండి. ఇప్పుడు తాలింపు అంతా బాగా మిక్స్ చేసుకోండి. కచ్చి టొమాటోల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడిలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇందులో నేను పల్లీల పొడి, నువ్వుల పొడి కూడా యాడ్ చేశాను. దీంతో ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. మీరు ఈ పచ్చడిని
దోశతో కానీ ఇడ్లీతో కానీ లేక చపాతీతో కానీ లేక రైస్తో కానీ తినండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వెరైటీ వంటలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.